అక్కడ అవినీతి పనులకు చెక్ పెడుతున్నారట ఆ ఎమ్మెల్యే. ల్యాండ్ మాఫియా, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లని ఏరేసే పనిలో పడ్డారట. కష్టమని వచ్చిన సామాన్యులను ఆదుకుంటూ అప్పుడే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారట. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి నా లెక్క అంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటి ఆయన స్ట్రాటజీ? కావ్య అంటే అంతా ఆయన ఇంటి పేరు అనుకుంటారు, కానీ అది ఆయనకు కలిసొచ్చిన ముద్దు పేరట. ఆయనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు కృష్ణారెడ్డి. తన నియోజకవర్గంలో మాఫియా కనిపిస్తే అస్సలు ఒప్పుకోనంటున్నారు ఆయన. వైసీపీ పాలనలో కావలి మాఫియాకు అడ్డగా మారిందని, తనని గెలిపిస్తే మాఫియా ముఠాలను ఏరిపారేస్తానని ఎన్నికలకు ముందు ప్రతి ప్రచార సభలో వాగ్దానం చేశారు కావ్య. అనుకున్నట్లే కావ్య కృష్ణారెడ్డికి కావలి ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటని ఆయన నిలబెట్టుకుంటారా అంటూ తెగ సెటైర్లు వేశారు కొందరు నేతలు. అయితే ఫలితాలొచ్చిన మరుసటి రోజు నుంచే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ల్యాండ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వివరాలు సేకరించి ప్రక్షాళన మొదలుపెట్టారు ఎమ్మెల్యే కావ్య. అధ్యక్ష అన్నప్పటి నుంచి అలుపెరగని పర్యటనలు చేస్తూ అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు కావలి ఎమ్మెల్యే. వాస్తవానికి కావ్య కృష్ణారెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయినా సామాన్య రైతు బిడ్డగా ప్రజల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి. తన సంపాదనలో ఒక భాగం ప్రజలకు చెందాలని కావ్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎందరినో ఆదుకున్నారు కృష్ణారెడ్డి. అలాగానే అహంకార ధోరణి ప్రదర్శించకుండా గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. కష్టమని వచ్చి తన కాంపౌండ్ తాకితే తనకు తోచిన సాయం చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కావడానికి ఎన్నికల ముందు ఎవరైనా ఖర్చు చేస్తారు, కానీ గెలిచాక కూడా అదే దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్న కావ్యపై కావలి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో తప్పులు చేసిన కొందరు నాయకులను దగ్గరకు రానియకుండా కార్యకర్తలు ప్రజల పక్షాన్ని నిలుస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నారో ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయనలో మార్పు లేకపోవడంతో కావలి ప్రజలు కూడా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారని టాక్ ఉంది. వాస్తవానికి కావ్య కృష్ణారెడ్డిది ఉదయగిరి నియోజకవర్గం, కానీ ఆయన 2 దశాబ్దాలుగా కావలిలో నివాసం ఉంటున్నారు. 2019 ఎన్నికలలో ఉదయగిరి నుంచి పోటీ చేయాలనుకున్నా కొన్ని కారణాలతో పోటీకి దూరంగా ఉన్నారు. తనని ఆర్థికంగా వైసీపీ నేతలు దెబ్బకొట్టాలని ప్రయత్నించినా భయపడకుండా టీడీపీలో చేరి చివరికి కల నెరవేర్చుకున్నారు కావ్య కృష్ణారెడ్డి. ప్రత్యక్షంగా దెబ్బకొట్టాలనుకున్న ప్రత్యర్థులను తెర వెనక గోతులు తీసిన నేతలను వదిలేసి అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారట కావ్య కృష్ణారెడ్డి. కక్ష సాధింపు చర్యలతో టైం వేస్ట్ చేసుకోకుండా కావలిలో మాఫియా భరతం పట్టే పనిలో పడ్డారు ఎమ్మెల్యే కావ్య. కావలి చరిత్రలో తన హయాంలో మంచి జరిగిందని ప్రజలు చర్చించుకునేలా తన పనితీరు ఉండాలని టార్గెట్తో అడుగులు వేస్తున్నారు కావలి ఎమ్మెల్యే. మరి 5 ఏళ్లలో కావలికి కావ్య ఏం చేయబోతున్నారోనని ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.